నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 13వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం, శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు. రేపు భాద్రపద మాస శుక్లపక్ష దశమి తిథి, రాత్రి 10:30 వరకు తదుపరి ఏకాదశి తిథి. పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9:35 వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం. సౌభాగ్య యోగం రాత్రి 8:48 వరకు తదుపరి శోభన యోగం. తైతుల కరణం పగలు 11:07 వరకు, గరజి కరణం రాత్రి 10:30 వరకు తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్రవర్జం ఉదయం 7:22 నుండి 8:57 వరకు. మరలా రాత్రి తెల్లవారుజామున 5:14 నుండి ఎల్లుండి ఉదయం 6:46 వరకు. అమృతకాలం సాయంత్రం 4:51 నుండి 6:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, చంద్రోదయం మధ్యాహ్నం 2:39, చంద్రాస్తమయం రాత్రి 1:52. అభిజిత్ ముహూర్తం పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:31 నుండి 9:20 వరకు. మరలా మధ్యాహ్నం 12:36 నుండి 1:25 వరకు. రాహుకాలం ఉదయం 10:40 నుండి 12:12 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:08 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి సాయంత్రం 4:48 వరకు. చాతుర్మాస్య దీక్ష చాతుర్మాస్య వ్రతంలో భాగంగా రేపటి నుండి క్షీరవర్జం ప్రారంభమవుతుంది. రేపటి నుండి నెల రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తుల పదార్థములు తినరాదు. రేపు గజలక్ష్మి వ్రతం. బలానికి, శక్తికి, దయకు, సంతానోత్పత్తికి సూచనగా 4 ఏనుగులు తొండాలతో లక్ష్మీదేవిని నీటితో అభిషేకించబడే రూపాన్ని గజలక్ష్మి అని పిలుస్తారు. పురాణ కథనం ప్రకారం సర్వ సంపదలు కోల్పోయిన ఇంద్రుడు గజలక్ష్మి వ్రతం ఆచరించిన తర్వాత తిరిగి తాను పోగొట్టుకున్న సంపదలు పొందాడట. తాము పోగొట్టుకున్న సంపదలు తిరిగి పొందటానికి భక్తులు రేపు గజలక్ష్మి వ్రతం ఆచరిస్తారు. ఒరిస్సా రాష్ట్రంలో గజలక్ష్మి వ్రతాన్ని ఆశ్వయుజ పౌర్ణమి నుండి 11 రోజుల పాటు ఆచరిస్తారు. రేపు దశావతార వ్రతం. రేపు దశావతార పూజ చేయటం వలన విష్ణుమూర్తి దశావతారాలన్నింటినీ పూజించినంత ఫలితం కలుగుతుంది అని భక్తుల నమ్మకం. నిరయన రవి ఉత్తర పల్గుని నక్షత్రంలో రేపు రాత్రి 9:34 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి ఉత్తర పల్గుని కార్తె ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాన్ని భవంతు. నమస్కారం.